Hi, hello, namaste. Welcome to Aadhan. Hello, Dipti. Hi, hi. Now, manaki 24 hours low. ఇంచుమించు 24 hours కూడా లేదు, కొన్ని గంటలు మరికొన్ని గంటల్లో మాత్రమే తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది లీడర్లు అయితే మొదటి నుంచి ఈసారి మనం గెలవటం కష్టం అని చెప్పేసి కొంతమంది చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంటే, ఇప్పుడు తాజాగా ఎలక్షన్స్ ముందు కూడా మరికొందరు అయితే బాహాటంగా బయటపడిపోయినటువంటి అంశాన్ని అయితే తాజాగా మేము వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని వార్తా కథనాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అంటే చాలా బలం ఉంటుంది, చాలా బలగం ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాళ్ళు బయటపడరు, లాస్ట్ వరకు పోరాడి అనేక రకాల అస్త్రశస్త్రాలు ప్రయోగించినా సరే గెలుస్తాం అనేటువంటి నమ్మకం ధీమా ఉంటుంది. అలాంటిది ఈసారి మాత్రం కొంత డిఫరెంట్ వాతావరణం కనిపిస్తోంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాత్రం ముందు నుంచి హ్యాండ్సప్ అన్నారు, మరికొంతమంది అయితే తాజాగా ఇప్పుడు ఎన్నికలకు ఒకరోజు ముందు కూడా హ్యాండ్సప్, మా వల్ల కాదు, పార్టీయే మమ్మల్ని గొంతు కోసిందని చెప్పేసి కూడా బయటపడిపోతున్న నేతలైతే కనిపిస్తున్నారు. సో ఫీల్డ్లో మొదటి నుంచి తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తున్నటువంటి దీప్తి మరి ఏమంటోంది, ఏ ఏ నేతల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ హ్యాండ్సప్ అనేటువంటి మాట ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది తను ఇంకా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తుంది. ఎస్ దీప్తి, ఏంటి ఫస్ట్ నువ్వు చెప్దలుచుకుందేంటి? బీఆర్ఎస్ నేతలు కొంతమంది అయితే హ్యాండ్సప్ అనేస్తున్నారు, మా వల్ల కాదనేస్తున్నారు. ఎస్, ముఖ్యంగా ఖమ్మం నల్గొండ ప్రాంతాల్లో అయితే అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకో తెలీదు అనడానికంటే బీఆర్ఎస్ నుంచి, అధికార పార్టీ నుంచి వాళ్ళకి అంత సపోర్ట్ లేకపోవడం, ఫినాన్షియల్ వైజ్గా కానీ లేదు అని అంటే కార్యకర్తలు కూడా వీళ్ళు గెలిచినా మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారులే అనే ఒక ఆ భయంతో కూడా కొంతమంది కార్యకర్తలు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో కొంతమంది ఏడుస్తున్న విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సో ఏడుస్తున్న దానికన్నా ఫస్ట్ మనము ఒక్కసారి టైటిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. తడిగుడ్డతో నా గొంతు కోసారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి కన్నీళ్లు. ఎవరు? బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్, మధిరా. ఎస్, సో మధిరా చాలా స్పెషల్. ఖమ్మంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనే ప్రాంతం మధిరా. సో అక్కడ కూడా ఆయన అయితే లింగాల కమల్ రాజ్ జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు ఇంతకు ముందు. సో ఈసారి టికెట్ ఇచ్చారు కదా. సో ఈ ఫైనాన్షియల్ వైజ్ గా అంటే బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి డబ్బులు అందటం లేదు వాళ్ళకి, కార్యక్రమాలకి కానీ పార్టీ ప్రచారాలకు కానీ దానికి కానీ ఎక్కడి నుంచి సహకారం లేదు అనేసి కార్యకర్తలే ముందు వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి మధిరాలో ఉంది. అందుకనే తడిగుడ్డతో గొంతు కోసారు అని సాక్షాత్తు లింగాల కమల్ రాజే భట్టి విక్రమార్క మీద నేను గెలవలేనని చెప్పేసి ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసిన పరిస్థితి మనం క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కందాల ఉపేందర్ రెడ్డి. నెక్స్ట్ ఈ వీడియో ఒక్కసారి ప్లే చేస్తాను, చూడండి ఏంటి పరిస్థితి అనేది. ఒక్కసారి ఆయన చూడండి, అలా చూస్తూ ఉండండి. స్టార్ట్ చూడండి. అవును, ఏం చేస్తున్నారు? యా, సో ఆయన ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు పక్కన. రీసెంట్ వీడియోనే ఇది. ఎస్, అవును. సో పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఆయన పోటీ చేస్తున్న పరిస్థితి. ఆయన తన సమీప ప్రత్యర్థిగా ఎవరైతే ఉన్నారో, డి అంటే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఎదుర్కోలేక ఏడుస్తున్నారా అనేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇప్పటికే మీకు పూర్తి పిక్చర్ అర్థమైపోయి ఉంటుంది. ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో అసలే సవాల్ విసురున్నారు, ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నారు కాబట్టి ఆయన మీద ఒక పక్క నామా ఓదారుస్తుంటే, ఇంకో పక్క తాజాగా జాయిన్ అయినటువంటి టీడీపీ నుంచి వచ్చినటువంటి జీవన్ కుమార్ పక్కనే ఉన్నారు. ఎస్, సో అది అక్కడ పరిస్థితి. సో ఇంకొకటి చూపిస్తా. సో ఈయన మీకు తెలిసే చిరుమర్తి లింగయ్య. యా, సో వీళ్ళిద్దరికి ఆయన ఒక శిష్యులు లాంటి వాళ్ళు. ఎస్, సో అండ్ ఆయన నకరేకల్ నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పుడు. సో నకరేకల్లో గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చేస్తున్నారు, గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. నకరేకల్ కూడా కాంగ్రెస్ కి కంచుకోట, కానీ అలాంటిది ఈయన కూడా గెలిచి ఇప్పుడు పార్టీ జంప్ అయిపోయి గురువులైనటువంటి వాళ్ళనే తిట్టిపోస్తున్న పరిస్థితి. అంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకం అని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఆయన అనుచరులే ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. సో ఈయన కూడా ఆల్మోస్ట్ ఇంకా చేతులెత్తేసే పరిస్థితి, ఈ ముగ్గురు అయితే ప్రధానంగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒకటి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం లింగాల కమల్ రాజ్ అయితే లిటరల్ గా కన్నీళ్లు పెట్టేసుకున్నాడు, నేను చేతులెత్తేసాను, పార్టీ తడిగుడ్డతో నా గొంతు కోసిందని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నంబర్ 2, పాలేరు నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి అయితే ఏకంగా మనం విజువల్స్ లో చూసాం, కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. మరి అంతా డి అన్నట్లుగా రేపటి రోజున ఖచ్చితంగా తొడగొట్టి విజయం సాధిస్తాం అనేటటువంటి రీతిలో బీఆర్ఎస్ మిగతా ప్రాంతాల్లో సవాల్ చేస్తుంటే మరి ఖమ్మంలో ముఖ్యంగా పాలేరులో మాత్రం ఎన హ్యాండ్స్ అప్ నా వల్ల కాదు కన్నీళ్లు పెట్టుకుంటానని చెప్పేసి ఏకంగా అలాగైనా సరే సెంటిమెంట్ పండించైనా సరే నాకు చివరి అవకాశం అంటూ సెంటిమెంట్ పండించైనా సరే గెలవాలనేటటువంటి ప్రయత్నంలో ఈ వ్యక్తి ఉన్నట్లుగా కూడా మనకి క్లియర్గా విజువల్స్లో మరి ఆ కన్నీళ్ళు అంటే ఊరికే రావు. సో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పోటీ చేస్తున్న కందాల ఉపేందర్ రెడ్డి కూడా హ్యాండ్స్ అప్ అనేసారు. ఇక నకరేకల్ నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి మా వీళ్ళిద్దరికీ శిష్యుడుగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య ఆయన మీద కూడా చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. సో ఆయన వీళ్ళిద్దరం చూసి ఏడుస్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఉందనేది అక్కడ వాతావరణం కనిపిస్తుంది. ఏ వీడియోలో చూసినా కూడా తెలిసిపోతుంది ఆ విషయాన్ని. చూడండి ఇక్కడ ఒక మనం ఫోటో చూసినా కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నారు. సో వాళ్ళిద్దరు నొక్కేసేటటువంటి పరిస్థితి అయితే ఎన్నికలు క్లియర్ కనిపిస్తుంది. ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకోవాలంటే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి, ఆయన అయితే మరీ ఘోరంగా ఏంటంటే గెలిస్తేనేమో 4వ తేదీన జైత్రయాత్ర అంట, లేదంటే శవయాత్ర, వాళ్ళ కుటుంబం బెదిరిస్తున్నారా? 2014లో కానీ 2018లో కానీ టీఆర్ఎస్ నేతలు లేదా ప్రస్తుత బీఆర్ఎస్ నేతలు ఎవరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిందే లేదు, ఇలా కన్నీళ్లు పెట్టుకోలేదు. మా గెలిస్తే విజయయాత్ర లేకపోతే శవయాత్ర, చచ్చిపోతాం కాబట్టి మాకు ఓటేయండి అనేటటువంటి బేదర్పులు ఇంతవరకు అరవలేదు. ఫస్ట్ టైం ఎన్నికల ప్రక్రియలో ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపి వాళ్ళు గెలుస్తారా లేదా అనేది చర్చ అయితే మేము చేయట్లేదు, కానీ వాళ్ళ యాక్షన్ బట్టి ఇలా జరుగుతుందేమో, ఈ రకంగా ఉండబోతుందేమో పరిస్థితి పరిణామాలు అనేది అయితే చిన్న విశ్లేషణ చేసే ప్రయత్నం. ఎందుకు ఈ పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ అంత బలమైనటువంటి పార్టీ, ముఖ్యంగా ఉద్యమ సమయంలో అనేక సార్లు తొడగొట్టి మేసం మేలేసి రాజీనామాల మొహాను కొట్టి ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచి ఉప ఎన్నికల ద్వారానే బలపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ముఖ్యమైనటువంటి మెయిన్ ఎన్నికల్లో మాత్రం ఇదిగో ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, తడిగుడ్డతో గొంతు కోస్తున్నారంటున్నారు, అదేవిధంగా గెలిస్తే విజయయాత్ర లేదంటే శవయాత్రలు అంటున్నారు, మా వల్ల కాదు బాబో ఈ నియోజకవర్గాల్లో మేము ఏం చేయలేమని చెప్పేసి హ్యాండ్సప్ అని చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి అయితే వరస పెట్టి మనకు క్లియర్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, లోతుకెళ్లే కొద్దీ ఇంకా ముందు ఎన్ని విషయాలు బయటపడతాయి అయితే మనం చెప్పలేని పరిస్థితి. సో మీకేమనిపిస్తోంది ఇప్పుడు ముఖ్యంగా ఉపేందర్ రెడ్డి కానివ్వండి మిగతా ప్రాంతాల్లో ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? చాలా బలమైన క్యాడర్ ఉంది కదా. గతంలో పాలేరు గురించి కందాల గారి గురించి మాట్లాడుకుంటే గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ కి వెళ్ళారు ఈయన. సో అది కాకుండా పాలేరుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్న క్రమంలో షర్మిల పోటీ నుంచి విరమించుకున్న తర్వాత త్రిముఖ పోరో లేదంటే చతుర్ముఖ పోరో ఇవేమీ లేకుండా కేవలం డైరెక్ట్ ఫైట్ నువ్వా నేను అన్నట్లుగా ఉన్నా కానీ ఈ కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, హ్యాండ్స్ అప్ అనాల్సిన పరిస్థితి. అదే చెప్తున్నాను, పోటీ చేశారు అటు పక్క నుంచి పొంగులేటి, ఆయన స్వయంగా కేసీఆర్కే సవాల్ విసిరిన పరిస్థితి. అది కాకుండా ఆయన ఏమన్నాడు, ఈసారి పోటీ నాకు కందాలతో కాదు నేరుగా కేసీఆర్తో అని చాలా సందర్భాల్లో కూడా పొంగులేటి చెప్పిన పరిస్థితి. అది కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంది, ముఖ్యంగా పాలేరు అనేదే మామూలుగానే అది కాంగ్రెస్కి కంచుకోట యాజ్ యూజువల్. సో అది కాకుండా ఈయన వెహికల్ అలా వెళ్తుంది అంటేనంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నమాట. మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. కందాల వెహికల్ వెళ్తుందంటే అరే ఎవరో చచ్చారా చందాలు ఇవ్వడానికి కందాలు వెళ్తున్నాడు అనే పరిస్థితి పాలేరులో ఉంది. సో ఆయన అంతే కదా, మరి బ్రతుకున్నప్పుడు ఏం చేయలేని వ్యక్తి చచ్చిపోయినప్పుడు చందాలు ఇవ్వటం ఏంటి? బ్రతుకున్నప్పుడు ఏదో చేస్తుంటే ఆ వ్యక్తి చనిపోయే పరిస్థితి రాదు కదా. సో అది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నమాట. అది కాకుండా అసలు పాలేరు అనే కాన్స్టిట్యున్సీకి వెళ్తే నిజంగా నేను పాలేరుకి వచ్చానా, ఇక్కడి నుంచి ఆ పొంగులేటి గారు పోటీ చేస్తాను అనుకుంటుంది, కందాల గారు పోటీ చేస్తాను అనుకుంటుంది, ఇది నిజంగా ఒక కాన్స్టిట్యున్సీ అనిపించింది. ఎంత ఘోరంగా ఉందంటే ఒక పల్లెటూరిలా ఉంది, అసలు డెవలప్మెంటే లేదు. నర్సింగ్ కాలేజ్ ఇచ్చారంటే తీసుకెళ్ళి ఎక్కడో ఖమ్మంకి నియర్ బై ప్లేస్లో పెట్టారు, ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు అక్కడికి ట్రావెల్ చేయాల్సిందే. సో ఏ ఒక్కటి పాలేరులో అయితే అభివృద్ధి చెందిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు ఓవరాల్ గా మేము తిరిగినప్పుడు చూస్తే. సో కాబట్టి యాంటీగా ఉన్నారు. సో ఈయన ఏం చేయలేకపోయారు, పొంగులేటి గారికి కొంత నాలెడ్జ్ ఉంది, అది కాకుండా వ్యాపారవేత్త. సో కాబట్టి ఆయన గెలిస్తే ఈ పాలేరుని ఇంకా డెవలప్ చేస్తారు అనే ఆశ అయితే ఖచ్చితంగా ఉంది. అది కాకుండా ఎంపీగా గెలిచిన సందర్భంలో కూడా ఆయన పాలేరుకి రావటం, అక్కడ చాలా పనులు చేయటం అది చేశారు. సో అందుకని ముఖ్యంగా పొంగులేటి గారికి సపోర్ట్ ఎక్కువగా కనిపించింది. ఈ క్రమంలోనే ఈయన కార్యకర్తలే చాలా మంది పార్టీని వీడి ఆయన పొంగులేటి గారి దగ్గరికి వెళ్తున్న సందర్భంలోనే ఇంకా దయచేసి ఇది నా లాస్ట్ ఎలక్షన్స్, నన్ను గెలిపించండి మహాప్రభు అనే పరిస్థితిలో ఏడుస్తున్న విజువల్ ఇది. సో మేము చెప్పినటువంటి ఉదాహరణలు కేవలం కొన్ని మాత్రమే, మచ్చుకొని మాత్రమే. ఎందుకు ఈ పరిస్థితి ఉందనేది పార్టీలు విశ్లేషించుకోవాల్సినటువంటి సందిగ్ధావస్థలో విశ్లేషించుకుంటాయా లేదా అని తెలియనటువంటి సందిగ్ధావస్థలు అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. సో మరి రేపటి రోజున ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో మాత్రం ఖచ్చితంగా ప్రజలకే వదిలేద్దాం. కానీ ఇదొక మంచి పరిణామం కాదు అనేది అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఏదో రకంగా మేము హ్యాండ్సప్ అనేసాం, అలా అయినా మమ్మల్ని గెలిపించండి అనే అటువంటి రీతిలో వీళ్ళ వ్యవహార శైలి ధోరణి ఉందనేటటువంటి కామెంట్లు వినిపిస్తున్నాయి తప్ప మరి వాళ్ళ మీద జాలి, ఫోన్లే ఏడుస్తున్నారు కదా, ఫోన్లే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కదా అని ప్రజలు ఆలోచించే పరిస్థితి అయితే ఆ వాతావరణం అయితే తెలంగాణలో కనిపించట్లేదు. సో ఈయన కానీ ఇందాక మనం మాట్లాడుకున్న ఈయన కానీ కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళే. సో వీళ్ళు మళ్ళీ గెలిస్తే పార్టీ మారుతారేమో అనే భయం కూడా అక్కడ ప్రజల్లో ఉంది. సో మొత్తానికి కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాత్రం హ్యాండ్స్ అప్ అనేస్తున్నారట. అందుట్లో మెజారిటీ వాటా ఇప్పుడు మేము చూపించినట్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండటం మాత్రం కొంత విశేషంగా చెప్పుకోవాలి. చూద్దాం మరి రేపటి రోజున ఏం జరగబోతుందో. డిసెంబర్ 3rd మళ్ళీ మాట్లాడుకుందాం పరిస్థితి అనేది.